రాష్ట్ర టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు పిలుపు మేరకు సాలూరు నియోజకవర్గంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బంచాదేవ్ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ శ్రేణులు సాధన దీక్ష చేపట్టారు. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో ప్రతి రేషన్ కార్డుదారుడికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించాలన్నారు. జీవనోపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్స్ కి, నిర్మాణ కార్మికులకి, చిరు వ్యాపారులకు 10,000 రూపాయల సహాయం చేయాలని, దాంతో పాటుగా ప్రతి కోవిడ్ మృతునికి 10,000 రూపాయలు ఇవ్వాలని, ఆక్సిజన్ అందక చనిపోయిన కోవిడ్ బాధితులకు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్థికంగా నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం చేయాలని కొన్ని డిమాండ్లు పెట్టాం. అవి ఎంతవరకు ఏ డిమాండ్ కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు. ఆ డిమాండ్లు స్పందించాలి, వెంటనే వాళ్ళకి ప్రభుత్వ ఆర్థికంగా సహకరించాలనే ఉద్దేశంతో ఈరోజు సాధన దీక్ష తెలుగుదేశం పార్టీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సాలూరు నియోజకవర్గంలో గల సాలూరు, మక్కువ, మెంటాడ, మాచిపేట, సాలూరు పట్టణం నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మా తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఒక 4 డిమాండ్లు చేసింది. ఒకటి ఏంటంటే, కరోనా సమయంలో అన్ని రకాలుగా నష్టపోయినటువంటి తెల్ల రేషన్ కట్టిన ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలని. రెండోది, ఈ కరోనా టైంలో చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం చేయాలని. అలాగే ఆక్సిజన్ అందక ప్రభుత్వ వైఫల్యం వల్ల చనిపోయిన ప్రతి ఒక్కరికి కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలని. అలాగే ఫ్రంట్ లైన్ వారంటీ అయినటువంటి విలేకరులు అయితేనేమి, అలాగే పోలీస్ అయితేనేమి, హెల్త్ సిబ్బంది అయితేనేమి, వీళ్ళందరికీ 50 లక్షల రూపాయలు ఆర్థిక చనిపోయిన వారికి ఆర్థిక సహాయం అందించాలని. అలాగే ఈ కరోనా సమయంలో నష్టపోయినటువంటి చిరు వ్యాపారస్తులకి, చిరు వ్యాపారస్తులకు వాళ్ళకి 10,000 చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వాలని. అంతేకాకుండా ఈ కరోనా సమయంలో ఉపాధి లేక నష్టపోయినటువంటి ప్రైవేట్ స్కూల్ టీచర్ ఉపాధ్యాయులు అయితేనేమి, లేదా చిన్న వ్యాపారస్తులైన వీళ్ళందరికీ 10,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం సహాయం, ఆర్థిక సహాయం అందించాలని అనేక డిమాండ్లతో మేము